हाई फ्रेंड्स वेलकम टू जयपाल अंडे चैनल इवाल वीडियो डिस्कस पाइंटे टीएसएम सेट कॉलेज सजेस्टर अने मन जेडो थ्री अने वेबसाइट द्वारा टूल डेवलप जरिए टीएसएम सेट कॉलेज सजेस्टर अने विधा वर्क दीन वाल अडवांटेज चाल मंदते डाउट्स आ डाउट्स अभी दींट क्लारीफाई अतए सो दी संबंधी कंप्लीट डीटेल्स अभी दींट एक्सप्लेन चयबोना मैं नैन एक्सपेक्ट केवल लाइक लाइक मर्चीपोद लाइक मरी वीडियो चेयरने आलोचन वस्तुबी मैं खचित लाइक लाइक एक्सपेक्ट इक डैरक्ट पाइंट टीएसएम सेट कॉलेज सजेस्टर अनेटल चेपाले एवरना वे कॉलेज आर्डर यह विधा पेक मंजे ओपीनियन चाल मंदी सो नड़ते अना ने कॉलेज आर्डर एट्लाजे नड़ते टूले समाधान काबटी यांक वा सर फस्ट यांक वा सैकंड यांक वा 100 वा 50,000 वा 60,000 वा 70,000 वा इपड़ेदे कॉलेज टूल अने लिंक ना डिस्क्रिप्शन सर अभी आ लिंक द्वारा चक्टे अर्थम दींट 4-5 एग्जांपल्स तो एक्सप्लेन सो मोतमीदे मन के मन एधा आपशन पेवाली अने आर्डर अने जनरेट दाने प्रकार आपशन पे प्रयत्न चेयर इदन तरह आर्डर एनक इला मेटोने डाउट रावच्छ आर्डर एनक मेटा आर्डर की संबंधी ये पारामीटर्स गत वीडियो मैं चाल सारे डिस्कस जरिए आईन इंकोसारी पारामीटर्स अंटे कॉलेज सेलेक्शन एलांट पारामीटर्स मैं परिगण की तीसुकोवाली अने मैं दींट चूदा इक डैरक्ट पाइंट टीएसएम सेट कॉलेज सजेस्टर की संबंधी लिंक डिस्क्रिप्शन प्रोवाइड सो दाँटो चेकु अच्छे कॉलेज सजेस्टर डिपेंड्स मन कोई डीटेल एंटर चेयर यह डीटेल अंटे कैटगरी फी लोकेशन ब्रांच विधा मन डीटेल एंटर तरह मन को कॉलेज सजेस्टर अने चूपुर फर् एग्जापल इकड़ा ना डीटेल सो ने जयपाल लांडे अंजेसी इक टाइप नेक्स्ट इकड़ा मेल मेल फीमेल फीमेल ने मेल सेलेक्ट मेल सेलेक्ट तरह इकड़ मन को फुल रीएंबर्समेंट वस्तुंदा अंटे फुल रीएंबर्समेंट केस की संबंधी ऑलरेडी नेनु चाला वीडियो जरिगिंदी मीकु एक्कड ए डाउट वच्चिना सरे चाला मंदी अवे डाउट्स अडुगुता उन्नारु जयपाल अंटे फी रीएंबर्समेंट अनि चेप्पेसि यूट्यूब लो सर्च चेयंडि दांट्लो फी रीएंबर्समेंट एंटिदि फुल रीएंबर्समेंट एवरिकि वस्तुंदि 10,000 బిలో ర్యాంక్ ఏంటిది గవర్నమెంట్ కాలేజ్ ఏంటిది దాని సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో లిమిట్ ఎంత ఎస్సీ లిమిట్ ఎంత ఎస్టీ లిమిట్ ఎంత రూరల్ ఎంత అర్బన్ ఏంట అని చెప్పేసి దాని కంప్లీట్ గా డీటెయిల్స్ అన్ని కూడా చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియోలు చూడండి సో మొత్తం అయితే మీకు రీయింబర్స్మెంట్ వస్తుందా రాదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఫుల్ రీయింబర్స్మెంట్ వస్తే ఒక ఆప్షన్ లేదంటే వేరే ఆప్షన్ ఇక్కడ ఏంటిది మై ర్యాంక్ ఇస్ నాట్ బిలో 10,000 ఐ బిలాంగ్స్ టు ఓసీబీసీ కాబట్టి నాకు రీయింబర్స్మెంట్ అనేది రాదు అంటే ఫుల్ రీయింబర్స్మెంట్ రాదు నాకు 35,000 వస్తుంది కాబట్టి నేను సెలెక్ట్ ఇదైపోయిన తర్వాత ఇక కాలేజ్ ఫీజు ఎందుకనే 35,000 వస్తుంది మరి 35,000 ఓన్లీ రిమైనింగ్ అమౌంట్ అంతా మనమే పే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 70,000 సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఈ 70,000 లో రీయింబర్స్మెంట్ ఎంత వస్తుంది 35 వస్తుంది రిమైనింగ్ అమౌంట్ ఏం చేయాలి మనమే పే చేయాలి అంటే నేను పే చేయగలుగుతా అనే నమ్మకం ఉంటే ఈ 70,000 లేదని అమౌంట్ గురించి పెద్ద టెన్షన్ ఏం లేదు 100,000 రూపాయలైనా సరే ఆ కాలేజీకి సంబంధించిన ఫీజు ఏదైనా సరే అనుకుంటే మీరు 1,00,000 వరకు పెట్టుకోవచ్చు నేను ఏం చేస్తున్నాను 1,00,000 పెట్టుకున్నాను ఎందుకు పెట్టుకున్నాను 35,000 ఓన్లీ రిమైనింగ్ 65,000 రూపాయస్ నేను పే చేయగలుగుతాను కాబట్టి నేను 1,00,000 సంబంధించిన ఫీజు ఉన్నటువంటి కాలేజీలు అంటే 1,00,000 అంటే 35,000 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 1,00,000 వరకు ఉన్నటువంటి బెస్ట్ కాలేజీల ఆప్షన్ వస్తుందన్నమాట మనకు సో ఇక్కడ మీరు ఏ కేటగిరీకి వస్తారు అంటే ఇక్కడ అంటే మిమ్మల్ని ఏదో బదనం చేయడానికి కాదు కానీ ఎవరు ఎకనామికల్ పొజిషన్ వాళ్ళది ఎందుకంటే ఇంజనీరింగ్ చేయాలనంటే అందరికీ కామన్ ఫీజు ఉంటే బాగుంటుంది బట్ ఇక్కడ ఏమైందంటే మేనేజ్మెంట్ టైప్లో ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క ఫీజు ఉంది మీరు అనుకున్నటువంటి అటానమస్ కాలేజెస్ మీరు అనుకున్న టాప్ 20 కాలేజెస్ అన్ని కూడా 1,00,000 ప్లస్ మైనస్ ఉన్నాయి కానీ మనకు దరిదాపులో కూడా ఈ 35,000 కు ఉన్నటువంటి కాలేజీల లిస్ట్ అయితే లేదు సో అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను ఎవరు ఎకనామికల్ పరిస్థితి వాళ్ళది కాబట్టి మీరు ఒక కాలేజీ సెలక్షన్ చేసుకునేటప్పుడు ముందు మీరు చెక్ చేయాల్సింది ఆ కాలేజీకి సంబంధించిన ఫీజు ఎంత ఉంది సీట్ అలాట్ అయిన తర్వాత ఏంటంటే మనం పేమెంట్ చేయాలి కాబట్టి ఒకసారి ఇన్స్ట్యూట్ చేసుకోండి సో ఇప్పుడు నా పరిస్థితి అంటే నేను 1,00,000 వరకు ఉన్నటువంటి కాలేజీ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే 65,000 పే చేయగలిగే క్యాపబిలిటీ మా ఫ్యామిలీకి ఉంది కాబట్టి నేను 1,00,000 సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ అందరికీ ఒకటే అన్న అటానమస్ కాలేజీలో సీట్ వస్తుంది అటానమస్ మీరు ఓన్లీ అటానమస్ఏ పెట్టేసుకోండి ఆల్ కాలేజెస్ అంటే ఆల్ కాలేజెస్ వస్తాయి నేను ఏం చేస్తాను ఓన్లీ అటానమస్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేశాను అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్
ఎవరికైనా హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేయాలని చెప్పేసి ఉంటుంది. సో నేను ఏం చేసాను, హైదరాబాద్ డిస్టిక్ మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి ఈ ఫైవ్ డిస్టిక్స్, లేదన్నా నేను వరంగల్ ఏరియా అంటే వరంగల్ ఏరియాలు కూడా పెట్టుకోవచ్చు. నేను ఓన్లీ హైదరాబాద్ నేను చదవాలనుకుంటున్నా, వరంగల్ పెట్టేసుకున్నా. నెక్స్ట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఏ బ్రాంచ్ కావాలి. సో ఏ బ్రాంచ్ కావాలంటే మీరు ఎనీ బ్రాంచ్ అయినా సరే, లేకపోతే ఒక స్పెసిఫిక్ బ్రాంచ్ అయినా సరే, ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఎనీ బ్రాంచ్ అని పెట్టేసి ఎనీ బ్రాంచ్ పెట్టుకోవచ్చు, లేదన్నా నేను ఓన్లీ స్పెసిఫిక్ బ్రాంచ్ అది కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ అంటే ఈ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ ఏవైనా సరే అనుకుంటే కనుక ఆ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈవెన్ ఐటీ కూడా ఓకే అనుకుంటే కనుక ఐటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఐటీ సివిల్ రిలేటెడ్, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ సో ఆ విధంగా మనకైతే ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఐటీ కూడా సెలెక్ట్ చేసుకోండి, అంటే అన్ని కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేశాను. ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే ఏమవుతుంది, నేను ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలో ఈ ఈడియు జెడ్ఓ త్రీ సైట్ చూపించేస్తుంది. నేనైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు ఎంసెట్ కనుక అప్లై చేస్తాను, ఈ సైట్ చూసి నేను పెట్టేసుకుంటాను. ఎందుకంటే 1 lakh బిలో ఉన్నటువంటి కాలేజీల లిస్టు, దాంతోపాటు కంప్యూటర్ సైన్స్, దాంతోపాటు ఓన్లీ ఆటోనమస్ కాలేజ్ లిస్ట్ నాకు క్రియేట్ అయిపోయింది అకార్డింగ్ టు ఆర్డర్ ప్రకారం, అకార్డింగ్ టు టాప్ ఆర్డర్ ప్రకారంగా. సో ఇక్కడ చెక్ చేద్దాం, మరి 1 lakh బిలో ఉన్న కాలేజీల లిస్ట్ అంటే ఇక 18,000 ఎందుకు వచ్చింది, 18,000 ఎందుకు వచ్చిందంటే జేఎన్టీ యూనివర్సిటీలో మనకు ట్యూషన్ ఫీజు 18,000 కాబట్టి అది వచ్చింది. జేఎన్టీలో మనకు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది, అది 35,000, అది సెల్ఫ్ ఫైనాన్స్డ్. మొత్తం మీద అయితే జేఎన్టీ వచ్చి ఫస్ట్, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, దాని తర్వాత ఐఆర్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ 4th rank ఎందుకు వచ్చిందన్న, దీనికంటే తర్వాత కూడా సిబిఐటి ఉంది, దీనికంటే తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఉంది, ఎంజీఐటి కాలేజీలు కూడా పెద్ద పెద్ద కాలేజీలు కూడా ఉన్నాయంటే ఇక్కడ నేను ఎంత ఫీజు పెట్టాను, 1 lakh ఫీజే పెట్టాను. అవి ఎందుకు రాలేదు అని అంటే 1 lakh అంటే ఏవో ఉన్నాయి, నేను 1 lakh అంటే ఎక్కువ పే చేయలేను. నాకు ఉన్నటువంటి 1 lakh ఫీజులో అకార్డింగ్ టు 1 lakh అండ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఇక్కడ టాప్ ఆర్డర్లో ఉన్నటువంటి లిస్ట్ ఇది. సో అందుకని చెప్పేసి మనకు ఇక్కడ ఎరోనాటికల్ ఫస్ట్ వచ్చేసింది. ఎరోనాటికల్లో కూడా సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, సిఎస్సి, నెక్స్ట్ వచ్చేసి మరి లక్ష్మణ్ రెడ్డి, నెక్స్ట్ సెయింట్ మార్టిన్, ఈ విధంగా అంటే ప్రతిది కూడా టాప్ ఆర్డర్ ప్రకారంగానే మనకు లిస్ట్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా నాకు 1 lakh ఎబో ఓన్లీ అటానామస్ కాలేజీకి సంబంధించిన లిస్ట్ ఎంతవరకు జనరేట్ అయిపోయింది, దాదాపుగా 65 options కంప్యూటర్ సైన్స్లో అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి కాలేజీల లిస్టు, దాంతోపాటు ఆ కాలేజీ అటానామసా కాదా అనేది చెక్ చేసుకుని దాని ప్రకారంగా ఇక్కడ మనకు ఈ లిస్ట్ అనేది జనరేట్ చేయడం జరిగింది. కాబట్టి దీని ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకుంటే బెస్ట్ అనమాట. సో ఇక్కడ అంటే ఫస్ట్ ఏ ఆప్షన్ పెట్టుకుంటాను, ఒకవేళ ఇది నేనే మీ పరిస్థితిలో ఉంటే నేనైతే ఫస్ట్ అయితే ఇదే ఆర్డర్ ప్రకారంగా ఫస్ట్ జేఎన్టీ పెట్టేసుకుంటాను, తర్వాత జేఎన్టీ 5 years ఇంటిగ్రేటెడ్, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, ఎరోనాటికల్ కాలేజ్, నెక్స్ట్ వచ్చి ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ ఎంఆర్టీఎన్, ఈ విధంగా అన్ని కాలేజీల ఆప్షన్ పెట్టుకునే ప్రయత్నం చేస్తాను. సో కొంతమందికి డౌట్ రావచ్చు, ఏందన్నా మరి ఎరోనాటికల్ కాలేజ్ మీరు ఇచ్చిన ర్యాంక్ ప్రకారం అంతగానో ఉందంటే, మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఏ కాలేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుందో ఆ కాలేజ్ పైన క్లిక్ చేయండి. ఆ కాలేజ్ పైన క్లిక్ చేస్తే ఆ కాలేజీని 4th place పెట్టడానికి కారణాలు ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలాసార్లు కూడా డిస్కస్ చేయడం జరిగింది, ఒకసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈడియు జెడ్ఓ త్రీ వాళ్ళు ఇచ్చిన ర్యాంక్ B+ ఎందుకు ఇచ్చారు అని అంటే, ఇక్కడ ఎన్ఐఆర్ ర్యాంక్ కన్సిడర్ చేశారు, నాక్, నెక్స్ట్ ఎన్ఎంబి అక్రిడేషన్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, అదేవిధంగా ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, R&D, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్, రీసోర్సెస్, వాల్యూ ఫర్ మనీ, ఈ పారామీటర్స్ అన్నీ కూడా ఇంతకుముందు బార్గో అంటే ఈ సైట్ డిజైన్ చేసిన బార్గో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు. కాబట్టి ఇందులో చాలా రకాల పాయింట్స్, ఓన్లీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగే తీసుకోలేదు, ఓన్లీ నాక్ ఒకటే తీసుకోలేదు, ఓన్లీ ఎన్బిఏనే తీసుకోలేదు, ఓన్లీ అటానామస్ే తీసుకోలేదు, అన్ని రకాల పారామీటర్స్ను బేస్ చేసుకొని ఆ అటానామస్ కూడా ఏ ఇయర్లో వచ్చింది, దానికి సంబంధించిన ఫీజు ఎంత, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని దానికి సంబంధించిన పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్స్ ప్రకారంగా మళ్ళీ ప్రతి కాలేజీకి సంబంధించి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాటికి సంబంధించిన బ్రాంచెస్, ఏ బ్రాంచ్లు ఎక్కడికో కట్ ఆఫ్ అయిపోయింది, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏ కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలని కూడా దీంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి ఎన్ష్యూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది మొత్తం మీద అయితే మనకు కాలేజీ సజెస్టర్కి సంబంధించి. సో ఈసారి నేను ఏం చేస్తున్నాను, 1 lakh నేను పే చేయాలన్న, నేను ఓన్లీ 60,000-70,000 సంబంధించినటువంటి కాలేజీల లిస్టే పెడదాం అనుకుంటున్నాను కనుక. సో మీరేం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళేసేయండి. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి, సో మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఈసారి మళ్ళీ ఇంకొక నేమ్ ఇచ్చేసేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి జైపాల్ లాండే అని చెప్పేసి మళ్ళీ నా నేమ్ టైప్ చేసుకుంటున్నాను. ఈసారి మేల్, ఫీమేల్ కోటా కింద చూద్దాం. సో ఫీమేల్కి అయితే ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ కో ఎడ్యుకేషన్, ఓన్లీ గర్ల్స్, ఓన్లీ గర్ల్స్ కాలేజీ కావాలనుకోండి, ఓన్లీ గర్ల్స్ కాలేజ్ పెట్టేసి ఆమె ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉందా లేకపోతే 35 ఉందా అని చెక్ చేసుకోండి. నాకు 35,000 వస్తుంది అనుకుంటే ఈ విధంగా. నెక్స్ట్
అప్ టు 1 lakh అంటే ఉమెన్స్ కాలేజ్లో అప్ టు 1 lakh ఉన్న కాలేజ్ లిస్ట్ ఏమైనా ఉన్నాయా? ఓన్లీ ఆటోనమస్ కాలేజ్ చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏంటిది, ఓన్లీ గర్ల్స్ ఆర్ ఉమెన్స్ కాలేజెస్ సెలెక్ట్ చేశాను ఓన్లీ గర్ల్స్ కోసం. ఇక్కడ ఏ ఏరియాలో కావాలి, మళ్ళీ నాకు సేమ్ హైదరాబాద్ ఏరియానే కావాలనుకుంటున్నాను. ఫీజు ఎంత పెట్టాను? 1 lakh పెట్టేశాను. నెక్స్ట్ క్లిక్ చేద్దాం. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎనీ బ్రాంచ్, నాకు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు ఈసారి, ఓన్లీ స్పెసిఫిక్ బ్రాంచ్ పెట్టట్లే, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకుంటే ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ చెప్పాలంటే మా ఫీమేల్ కేటగిరీ కింద మనకు హైదరాబాద్లో ఉన్న ఓన్లీ గర్ల్స్ కాలేజెస్ అవి కూడా 1 lakh బిలో ఉన్నట్టు కాలేజీ లిస్ట్ చేది. సో దీంట్లో ఉమెన్స్ కాలేజ్ కనుక వస్తే కనుక టాప్లో మనకు మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజే మనకు 87, ఎందుకంటే 1 lakh అంటే బిలో ఉన్న కాలేజ్ ఒకే ఒక కాలేజ్ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఉంది కాబట్టి దాని ప్రకారంగానే మనకి ఇక్కడ వచ్చింది. మళ్ళీ అటనామస్ అయి ఉండాలి. సో ఇవన్నీ కూడా ప్రతి పాయింట్ కూడా కన్సిడర్ చేసుకోవడం చేయడం జరిగింది కాబట్టి ఒకసారి టూల్ని ఒకటికి 2 సార్లు మీరే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీంట్లో ప్రతిది కూడా చాలా జెన్యున్గా 100% ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ట్రై చేస్తున్నాను. ఈసారి మళ్ళీ నేమ్ టైప్ చేసి ఈసారి మెయిల్ టైప్ చేస్తున్నాను. మెయిల్ టైప్ చేసి నాకు నేను ఎక్కువ అమౌంట్ పెట్టలేనన్నా 50,000 బిలో ఉన్న కాలేజీ ఏమైనా ఉంటే చెప్పు. ఎక్కడ 50,000 బిలో ఉన్న కాలేజీలు ఏమైనా ఉంటే చెప్పు. ఇక 50,000 బిలో ఆటోనమస్ కాలేజ్ అయితే లేవు, అన్ని కాలేజీలు పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ క్లిక్ చేస్తాను. నెక్స్ట్ క్లిక్ చేసి ఓన్లీ హైదరాబాద్లో 50,000 బిలో ఉన్న కాలేజీలు చెక్ చేద్దాం. చెక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకు ఎనీ బ్రాంచ్, ఇక 50,000లో మనకు స్పెసిఫిక్ బ్రాంచ్ అంటే కష్టమే కానీ ఎనీ బ్రాంచ్ పెట్టేస్తున్నాను. 50,000 బిలో ఉన్నటువంటి కాలేజెస్, 18,000 అంటే జేఎన్టీ చిట్లా పెట్టేస్తాం, జేఎన్టీ ఉస్మాన్ యూనివర్సిటీ ఇవి కామన్గా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్, నెక్స్ట్ వచ్చేసి పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఏఏఆర్ఎం మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, నెక్స్ట్ జేఎన్టీ సుల్తాన్పూర్, నెక్స్ట్ భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈ విధంగా కొన్ని కాలేజ్ అంటే హైదరాబాద్ సరౌండింగ్లో 50,000 బిలో ఉన్నటువంటి కాలేజీల లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రతి ఒక్కరిని నాకు ఈ కాలేజీలో సీట్ వస్తుంది ఆ కాలేజీలో సీట్ వస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు మీకు, కానీ మీ ఎకనామికల్ పరిస్థితి ఏంటిది, మీరు ఎంతవరకు పే చేయగలుగుతారు ఏంటి అని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు కింద కామెంట్ సెక్షన్లో కూడా టైప్ చేయండి. ఆ కాలేజీ ఫీ స్ట్రక్చర్ తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే చూద్దాం, ఇప్పుడు సిబిఐటి కాలేజ్ చూద్దాం. సిబిఐటి కాలేజ్ సంబంధించి ఎంత ఫీజు ఉంది సార్ ఇక్కడ? ఇక్కడ సిబిఐటి కాలేజ్కి సంబంధించి 1,34,000 ఉంది. ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ వస్తే ఓకే, ఒకవేళ ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ రాకపోతే దాదాపుగా 1 lakh rupees మనం ఏటే టైం పే చేయాలి. మనకు సీట్ అలాట్మెంట్ ఇవాళ అయిందనుకోండి, ఒక 3 డేస్ 4 డేస్ టైం ఇస్తారు, వెంటనే పే చేస్తేనే మనకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి మీకు రీఎంబర్స్మెంట్ వస్తుందా తెలియదు, మీ ఎకనామికల్ పరిస్థితి ఏంటిదో తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా పారామీటర్స్ మీరు కూడా అనలైజ్ చేసుకొని మరి బెస్ట్ కాలేజ్ ఏంటి అని చెప్పేసి మీరు ఒకసారి సెర్చ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదే వెబ్సైట్లో మీకు ఇక్కడ ఈ మెను, ఇక్కడ మెను ఉంది. ఈ మెను క్లిక్ చేసిన తర్వాత ఎంసెట్ లిస్ట్ అని చెప్పేసింది. ఎంసెట్ లిస్ట్ కనుక క్లిక్ చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ మనకి ఇందాక పారామీటర్స్ అంటే ఆటోనమస్ నాన్ ఆటోనమస్ కాకుండా EDU ZO3 అంటే మన అన్ని పారామీటర్స్ని బేస్ చేసుకుని, అంటే చాలా పారామీటర్స్ కూడా ఉన్నాయి దీనికి, NMBA NAC అక్రిడిటేషన్, NIRF, మిగతా స్టూడెంట్స్ నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్, ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తే మీకు ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 అని చెప్పేసి ఏదైతే ర్యాంక్ ఇవ్వడం జరిగిందో ఆ ర్యాంక్ ప్రకారంగానే మీరు ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అంటే జేపాలన్నను ఖచ్చితంగా ఇదే ఫాలో కావాలని చెప్పేసి అని చెప్పట్లేదు. ఎవరైనా మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ సజెషన్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. బట్ జేపాలన్నను అడుగుతా మటుకు ఈ వెబ్సైట్ నుంచి వెళ్ళి తీసుకునే పాయింట్లు అయితే చాలా జెన్యున్గా తీసుకోవడం జరిగింది. ఓన్లీ నాకు ఒకటే కన్సిడర్ చేయలేదు, ఓన్లీ NIRF ర్యాంకే కన్సిడర్ చేయలేదు, ఓన్లీ ప్లేస్మెంట్ ఒకటే కన్సిడర్ చేయలేదు. సో ఈ ప్లేస్మెంట్ కూడా ఏమవుతుందంటే ఒక్కొక్క కాలేజీలో 40 lakhs, 30 lakhs ప్యాకేజీలు కూడా వస్తాయి. దాంట్లో 30 lakhs, 40 lakhs ప్యాకేజీలు ఎంతమందికి వచ్చాయి, ఎంతమంది ఇంటేక్ ఉన్నారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఇవాళ 30 lakhs ప్యాకేజ్ వచ్చిందని చెప్పేసి అది టాప్ ఏం కాదు. అదేవిధంగా ఓన్లీ 10 మెంబర్సే, ఓన్లీ 20 మెంబర్సే వాళ్ళకు ప్లేస్ బెస్ట్ కంపెనీలో ప్లేస్మెంట్స్ అయ్యారని చెప్పేసి అది వేస్ట్ కాలేజ్ అని కాదు. కాబట్టి ఇక్కడ అన్ని రకాల పారామీటర్స్ తీసుకోవాలి, ఫ్యాకల్టీని తీసుకోవాలి, NIRF ర్యాంకింగ్ తీసుకోవాలి, నాక్ అక్రిడిటేషన్ తీసుకోవాలి, అటనామస్ తీసుకోవాలి, అదేవిధంగా మన ఏరియాకు సరౌండింగ్లో దగ్గరలో ఉందా లేదు ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న కాలేజీని సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి ఆ ఉద్దేశమే మనకు కాలేజీ సజెస్టర్కి సంబంధించిన టూల్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి ఈ టూల్ గురించి ఒకసారి మీరు
ఒకటికి రెండు సార్లు మా లింక్ కూడా కింద ఇస్తాను. ఆ ఇచ్చిన లింక్ బేస్ చేసుకొని మీరు ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసుకొని బెస్ట్ కాలేజీ సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎట్లాగో మనకు వెబ్ ఆప్షన్స్కి చాలా టైం అనేది ఉంది కాబట్టి ఈ వెబ్ ఆప్షన్స్కి ముందు ఓ లిస్ట్ ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే ఫీ రియంబర్స్మెంట్కు సంబంధించి మీకు ఎస్సీ అయితే ఎంత, బీసీ అయితే ఎంత, ఎస్టీ అయితే ఎంత, ఎకనామిక్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత ఉండాలి, అది ఎప్పటిలోపు ఉండాలి ఏంటి అని చెప్పేసి దీనికి సంబంధించిన వీడియోలు నెంబర్ ఆఫ్ వీడియోలు చేశాను. స్టిల్ ఇప్పటికీ అన్నా డిసెంబర్లో 2020 పనిచేస్తుందా, అన్నా డిసెంబర్లో అది అక్టోబర్లో ఉంది అని చెప్పేసి అంటే అవన్నీకి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా చెప్పాను. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకుని మీకైనా డౌట్ వచ్చిందనుకోండి, చేపాలంటే ఫీ రియంబర్స్మెంట్ లేదంటే చేపాలంటే ఫస్ట్ ఫేజ్, చేపాలంటే సెకండ్ ఫేజ్, చేపాలంటే ఏం సెట్, చేపాలంటే ఈ సెట్, మీరు ఏ డౌట్ అయినా ఒకసారి యూట్యూబ్కి వెళ్ళేసి సెర్చ్ చేసే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చేపాలంటే ఏం సెట్ అని కొట్టేస్తాను, చేపాలంటే ఏం సెట్ అని కొట్టేసి ఎన్ని వీడియోలు వస్తున్నాయి మీరే చూడండి. సో దీంట్లో బెస్ట్ కాలేజ్ ఏది, ఎంపీసీకి సంబంధించుకోవచ్చు, బైపీసీకి సంబంధించుకోవచ్చు, మనకు లాస్ట్ ఇయర్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ కావచ్చు, చాలా వీడియోలు చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోలన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక ఈ స్లాట్ బుకింగ్ సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ నేను చేశాను. ఒక స్లాట్ బుకింగ్ ఎవరైతే చేసుకుంటారో స్లాట్ బుకింగ్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకునే ప్రయత్నం చేయండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. జయపాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, మీకు డౌట్ వచ్చిందనుకోండి చేపాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఈ వెరిఫికేషన్ టైంలో ఏమేం పాయింట్స్ మనం కన్సల్ట్ చేసుకోవాలి, అక్కడ ఆర్ఓసీ ఫామ్ అనేది ఉంటుంది, ఆర్ఓసీ ఫామ్లో ఏమేం పాయింట్స్ మనం కన్సల్ట్ చేసుకోవాలి, అక్కడ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి దానిపైన కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది. మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే జైపాలాండే టాపిక్ని మీరు సెర్చ్ చేయండి. అదేవిధంగా టాప్ కాలేజీకి సంబంధించిన లిస్ట్ కావాలనుకుంటే edu.zo3.ai అనే వెబ్సైట్కి వెళ్ళండి. దీంట్లో ఈ సెట్ కావచ్చు, ఎం సెట్ కావచ్చు, అటానమస్ కాలేజ్ కావచ్చు, గర్ల్స్ కాలేజెస్ కావచ్చు, డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజెస్ కావచ్చు, కాలేజ్ సజెస్టర్ కావచ్చు, కాలేజ్ ప్రిడిక్టర్ కావచ్చు, వీటికి సంబంధించిన నెంబర్ ఆఫ్ లింక్స్ దీంట్లోనే. ఒకసారి ఈ వెబ్సైట్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని బెస్ట్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి మీరు ఏ ఆర్డర్ అయితే పెట్టుకుంటున్నారో ఆ ఆర్డర్ కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అన్న నేను సిబిఐటి పెట్టాలనుకుంటున్నా అంటే ఫస్ట్ ఫైవ్ అంటే JNDH కావచ్చు, CBET కావచ్చు, ఈ విధంగా ఏదైతే మీరు ఆర్డర్ అనుకుంటున్నారో ఆర్డర్ ఫస్ట్ ఫైవ్ కాలేజెస్ ఆప్షన్ పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మీరు ఏ విధంగా ఆప్షన్ పెడుతున్నారో చూస్తారు. అదేవిధంగా సేమ్ కాలేజీలో కనుక సీట్ వస్తే మీరు మీరు ఫ్రెండ్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ నేనైతే మీరు కామెంట్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కామెంట్స్ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎంసెట్కి సంబంధించి ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే దానిపైన నేను చాలా క్లారిటీగా అయితే వీడియోలు అయితే చేస్తూ ఉన్నాను. మరి ఇంత మంచి వీడియోలతో మేము ముందు దాకా వస్తున్నాను కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం లైక్. మీరు ఇచ్చే లైక్ వల్లనే మనం ఎక్కువ వీడియోలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది కాబట్టి సో లైక్ చేస్తారని చెప్పేసి, అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.